Welcome to TV5 Top Story. Rendivella Irway Rendu budget came the Prabhutala Maja Chichibetan Kanpistondi, Daniki, Mukhyamantri Chandrasekhar Rao, budget Nudeshin Chesina Vakhelu, Tivra Dumaro Reptunai, Nirmala Sitharaman Praveshapetina budget, Atyanta Pelavanga, Yenduku Panikra Kunda Vundanaru, Mukhyamantri KCR, Modi Sarkar, Chala Ahankara Purthanga Vahristonani, రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ వారి హక్కులను కలరాస్తోందంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు వారి వ్యవహార శైలి ఉందన్నారు. దరిద్రులు, దరిద్ర ముఖాలు, మందికి పుట్టిన బిడ్డలు మా పిల్లలే అని ముద్దాడే బేషరంగాళ్ళు, దమాక్ లేనోళ్ళు, మెంటల్ గాళ్ళు, సిగ్గు తప్పినోళ్ళు, మీ బొంద, మీది నెత్య కత్య, ముండముఖంగాళ్ళు, బోడముండ ఉద్యమం, కుక్కలు ఓరినట్టు ఒరుతరు, కుక్కగాళ్ళు, నక్కగాళ్ళు, హౌలా కోషిగాళ్ళు, లంగా సోషల్ మీడియా గాళ్ళు, సొల్లు పురాణం గాళ్ళు, ఇది పొయ్యిల పెడతాం అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. అవసరమైతే మోడీ సర్కార్కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని చెబుతూ ఈ క్రమంలో అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని సూచించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా అంత్యస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని, దీనికి ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ముట్టుకుంటే చురా చురా అయిపోతారంటూ హెచ్చరించారు. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ వచ్చిందని, దాని ప్రకారమే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసిన కేసీఆర్ ఢిల్లీపై కన్నేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడాన్ని జీర్ణించుకోలేకనే కేసీఆర్ ఇంతలా అసహనానికి గురవుతున్నారని ఆ పార్టీ విమర్శిస్తుంది. ఇంతకీ కేసీఆర్ ఆగ్రహానికి అసలు కారణం ఏంటి? నిజంగానే కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి అంతగా నష్టం జరుగుతోందా? కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రాలు అంతగా నష్టపోతున్నాయా? కేసీఆర్ చెప్పినట్టు రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందా? కేంద్ర రాజకీయాలపై కేసీఆర్ నిజంగానే కన్నేశారా? అందువల్లే మోడీ సర్కార్పై నేరుగా అటాక్ చేస్తున్నారా? చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో. ఇది నిన్న జరిగిన వ్యవహారం. కేసీఆర్ గారు ఒకింతగా తెలంగాణకు సంబంధించిన పదాలని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవటం, ప్రజల్లో సామాన్యంగా మాట్లాడుతున్న మాటల్ని మాట్లాడటం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. కొంత ఎక్కువగా మాట్లాడినట్టు కనిపించినా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి ఎటువంటి సహకారం లభించట్లేదని, ఎటువంటి ఆదాయ మార్గాలు లేకపోయినా తెలంగాణ అప్పులు తెచ్చిన ఇంతవరకు ఎటువంటి అప్పులు తీర్చడం కానీ, బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు కానీ, లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి మరి కేంద్ర ప్రభుత్వ నిధులతో కానీ ఏది చేయట్లేదని కోపమో ఏమో కానీ తూర్పార పట్టేశారు. రాజ్యాంగాన్ని నేరుగా మార్చాలన్నారు. మరి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తెలంగాణ కూడా రాజ్యాంగం ప్రకారం వచ్చిందంటున్నారు. కానీ రాష్ట్రాల హక్కులు హరిస్తూ ఉన్న ఈ రాజ్యాంగం మార్చాలంటున్నారు. దానికి ప్రతిగా ఈ రోజున మరి బీజేపీ నాయకులంతా కూడా అంబేద్కర్ను అవమానించినట్టు ఫీల్ అవుతున్నారు. మరి బీజేపీ కానీ గతంలో కాంగ్రెస్ కానీ అనేక మార్లు రాజ్యాంగాన్ని సవరించారు కూడా. 100 సార్లు పైగా మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. మరి అప్పుడు అంబేద్కర్ను అవమానించినట్టు కాదా? ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చమంటేనే అవమానించినట్ట? ప్రకాష్ రెడ్డి గారు, ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు మనతో ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో మనకు జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ మా జిల్లా పార్టీ అధ్యక్షులు, 3 ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఇప్పుడు బడ్జెట్ సరిగ్గా ఉందా లేదా మాట్లాడుకునే విధానం వేరేగా ఉంటుంది? అంటే సోషల్ మీడియా కూడా, నేను నేరుగానే మాట్లాడుతున్నాను సార్, నేను కూడా దాంట్లో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటాను. అంటే సోషల్ మీడియా కేసీఆర్ గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, ఇంకో పేరుతో పిలుస్తూ, వారి కుటుంబ సభ్యులను కానీ పార్టీని కానీ నానా రకాల మాటలు మాట్లాడడం కూడా మనం చూసాం. అది కూడా దీంట్లో మాట్లాడారు ఆయన. ఇక మిగతా విషయాలు మీరు ఎన్నదే, నేను ఇప్పుడు రిపీట్ కూడా చేశాను. అసలు ఏంటి? నేను సాంబశ్వరరావు గారు నమస్కారం అండి. సార్, నేను మీరు అన్న కేసీఆర్ గారి గురించి మాటలు మీరు టీవీలో ఉచ్చరించారు, కానీ మా కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా అయిపోతుండే వచ్చి ఇప్పుడే నేను మీ ఛానల్ కోసం వచ్చాను. నేను ఉచ్చరించడానికి కూడా వారికి నోరు రావట్లేదు. అంటే అంత ఉచ్చరించ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉచ్చరించలేని పదాలను నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారని కిషన్ రెడ్డి గారు ప్రెస్లోనే చెప్పాడు. నేను ఈ పదాలను ఉచ్చరించలేను, మా వాళ్ళు మొత్తం
పెద్ద పెద్ద పదాలు కేసీఆర్ మాట్లాడిన పదాలన్నీ కూడా తెలుగులో నాకు చెప్పించినారు కానీ ఉచ్చరించలేనటువంటి పదాలను మాట్లాడినారు అని చెప్పి కేశవ రెడ్డి గారు మాట్లాడారు. మీరు ఉచ్చరించారు కాబట్టి సందర్భం గుర్తు చేస్తున్నా. ముందు మీరు నీ బొంద అన్నాడు, ఎవరన్నా తెలుసా సార్ నీ బొంద అని? ముఖ్యం ప్రధానమంత్రి గారిని, నీ బొంద నువ్వు వేస్తావు ఆడకేడికి నదుల అనుసంధానం, నీ బొంద నువ్వు వేస్తావు అన్నాడు. ఈ బొంద అంటే బరెలుగా ఉంటాయి కదా సార్, సావాయి కదా సార్ అని కోరుకుంటున్నాను. ఈ పదాలకు అర్థమయ్యే అర్థం కావాలి కదా ఈ పదాలు. బొంద అంటే సావానే కదా అర్థం, మీనింగ్ దాని వేరే పదం ఏమైనా ఉందా? ఇంకోటి ముఖ్యమంత్రి కేంద్ర వృత్త మంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ పట్టుకొని సిగ్గుందా? ఒక మహిళ సార్, ఈ గడ్డ మీద తెలంగాణ హైదరాబాద్ లో బతికిపోయిన మహిళ సార్, సిగ్గుందా? సిగ్గు లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడతారు, సిగ్గు లేకుండా బడ్జెట్ పెడతారు అన్నాడు. ఈ పదం ఒక హోమ్ మినిస్టర్ ను ఉద్దేశించి మాట్లాడడం అనేటువంటిది ఇది కరెక్ట్ అని, ఇది మంచి పద మంచి మాటలు కొంచెం ఎక్కువనో తక్కువ ఇట్లా మాట్లాడతాడు అనేటువంటి మనం కాంప్రమైజ్ అవుతున్నామా అనేటువంటిది కూడా మీ భాషలో మేము మాట్లాడుతున్న దాంట్లో నాకు స్ఫురిస్తున్నటువంటి అర్థం సార్. నేను కూడా మాట్లాడలేను సార్ ఆ భాషను. నాకనుకుంటే తెలంగాణలో ఎవరు కూడా ఆ స్థాయిలో దిగజారి, ఏ నాయకు కూడా ఆ స్థాయి దిగజారి అధికారికంగా మాట్లాడరు సార్. ముఖ్యమంత్రి గారిని మాట్లాడి సాయి ఇంకేది ఆ పదాలు నాకు నోటి నోరు ఇప్పాలంటే భయం లేదు సార్. అప్పుడప్పుడు మనకు తెలంగాణ భాషలో కొన్ని పరిచయమైనటువంటి పదాలు తెలిసినా సామెతలు తెలిసినా మనం మాట్లాడడం సంస్కారం అంటే వస్తుంది సార్. మరి ముఖ్యమంత్రి గారికి సంస్కారం అంటరాలేదు అంటే మరి ఆ స్థాయి ఏందో, ఆ ముఖ్యమంత్రి పరిస్థితి ఏందో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు సార్. నెంబర్ వన్, మీరు కాన్స్టిట్యూషన్ మార్చాల్సిన అవసరం ఉందా? అవసరమా అని మీరు కాన్స్టిట్యూషన్ 105 సార్లు మార్చినటువంటి కాన్స్టిట్యూషన్ అని మీరు చెప్పినారు. నేను ఒక పదం ఉపయోగిస్తాను సార్. భారతదేశంలో మొదలు రాజ్యాంగం రాజేంద్ర ప్రసాద్ కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు 369 నిబంధనలు 8 షెడ్యూళ్లతోని సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఆరో అతిపెద్ద దేశం ఇది, అంటే జనాభా ప్రకారం 30 కోట్ల 40 కోట్ల పెద్ద దేశం, లిఖిత పూర్వక అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ కి ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని అమలు చేసేటువంటి కమిటీ చైర్మన్ గా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా, అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ గా మనం 51 కోట్లు మనం దాన్ని తీసేసుకున్నాం, అయిపోయింది. నేనేమంటున్నా అంటే రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి ఇంకా 100 సార్లు అవకాశం ఉంది సార్. అమెరికా కూడా ఇప్పటికి 21వ చరిత్రలో, వాళ్ళ ప్రజాస్వామ్య చరిత్రలో, యూరోప్ లో అంతకంటే ఎక్కువ ముందున్నటువంటి చరిత్రలో కూడా వాళ్ళ సాంప్రదాయాలు ఉన్నాయి. లిఖిత పూర్వకాలు కొన్ని లేకపోయినప్పుడు కూడా సాంప్రదాయాలను పాటిస్తూ గౌరవంగా మాట్లాడుతూ ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా ఒక క్రిమినల్ సార్ అంటారు సార్ అమెరికాలో, సార్ అని నన్ను ఉపయోగిస్తాను. అమెరికా రెఫరెన్స్ చాలా చెప్పాడు కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. పోలీసు వాళ్ళు క్రిమినల్ సార్, యువర్ అండర్ రెజిస్టర్ సార్ అంటారు వాళ్ళు. కనీసం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉద్దేశించి కూడా గా మాత్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారిని ఈ రకంగా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకు రావాలి సార్? ఇది రాజకీయ కారణాలు ఎన్నో ఉండొచ్చు. రాజకీయాలలో మనకు చాలా సమస్యలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. నక్సలైట్ మమ్మల్ని చంపుతుంటే కూడా నక్సలైట్ సోదరులు వాళ్ళు మీరు త్యాగం, మీరు జయకర్ర బాబు త్యాగం సిద్ధాంతం తప్పని తప్పిస్తే, అక్కడ వ్యక్తులు దారి తప్పిన సోదరులను తప్పిస్తే వాళ్ళు నీచులు నికృష్ణ దుర్మార్గులు అనలే కదా సార్. మనం మేము చూసినాం ప్రాక్టికల్ గా, మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు పనిచేసినప్పుడు కూడా మేము ఆ పరిస్థితులు అనుభవించడం కదా సార్. అటువంటిది మన సోదరులను పట్టుకొని, ప్రధానమంత్రిని పట్టుకొని, నీ బొంద నీ బోకి ఆ గడ్డం పెంచుకుంటావు సార్? నాకు అర్థం కాని విషయం అంటే మీరు నమాజ్ పోయినప్పుడు ఇఫ్తార్ ఎందుకు పోయినప్పుడు టోపీ ఎందుకు పెట్టుకున్నావు సార్? నువ్వు అంటే ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మీరు 10 మాట్లాడితే మాకు ఒక్కటి కూడా అవకాశం వస్తుంది కదా సార్. మరి మన దాని ఆ రోజు కూడా దేశం, నేను హిందూ భక్తుడిని, నేను ముస్లింలు కూడా గౌరవిస్తాను అనొచ్చు, కూడా తప్పకుండా అనొచ్చు. ముస్లింలను వ్యతిరేకించమని నేను చెప్పట్లేదు, గౌరవించాలి కూడా. మన తోటి సోదరులే, భారత పౌరులే, మనతో పాటు ఉన్న వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం. టోపీ పెట్టుకున్నాడు, మా టోపీ ఎందుకు పెట్టుకున్నావు సార్? మనం అంటే గౌరవం కోసం పెట్టుకున్నావా, లేకపోతే అవహేళన చేయడం కోసం పెట్టుకున్నావా? తమిళనాడుకి పోతే లుంగి కట్టుకుంటాడు, బెంగాల్కి పోతే ఇంకోటి చేస్తాడు, సిక్కుల దగ్గరకు పోతే ఇంకొకరు పెట్టుకుంటాడు. ఈ వ్యక్తిగత విమర్శ ఎలా సార్ ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సింది? దీనికి బడ్జెట్కి ఏం సంబంధం అది చెప్పండి సార్. సంబంధరావు గారు ఈ భాష మాట్లాడడానికి, ముఖ్యమంత్రి గారు ఈ భాష ప్రధానమంత్రి మీద ఇటువంటి మాటలు మాట్లాడడానికి, నిన్న బడ్జెట్ లో కేటాయింపులకు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయానికి ఏం సంబంధం చెప్పండి? దీంట్లో ఏమన్నా సంబంధం ఉందా? ఈ పరుష పదజాలము, ఈ అవహేళన మాటలు, ఈ వ్యక్తిగత దూషణలు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నెంబర్ 2, సార్ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా తెలియదు కానీ నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను సార్. నేను నిన్న ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడినా బడ్జెట్ విషయంలో చర్చించుకోవచ్చు, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కేటాయింపు తక్కువ ఉంటే ఎక్కువ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి అంశాల్లో నేను చాలా ఒక ఫెడరల్ వ్యవస్థలో ఇది అన్యాయం జరుగుతుందన్నారు సార్.
నేను మీకు సంభాషణ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు సీనియర్ పత్రికా రంగంలో మీరు అంటే ప్రసార సాధనాల్లో ఉన్నారు ఎస్ఆర్ బొమ్మయ్య కేసు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జడ్జిమెంట్ భారత అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ సార్ రాష్ట్ర కేంద్ర సంబంధాల పట్ల వాళ్ళు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేశారు అది ఉన్నది కదా సార్ మీకు ఫెడరల్ వ్యవస్థలో ఎస్ఆర్ బొమ్మయ్య కేసును బీజేపీ అమలు చేయకుండా అంటే అమలు చేయకుండా దాన్ని పాటించకుండా ఉందా సార్ స్పిరిట్ ఆఫ్ ది సుప్రీం కోర్టు డెమోక్రసీ స్ఫూర్తిని సుప్రీం కోర్టు తీర్పు యొక్క స్ఫూర్తిని పాటించకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీరు ప్రవర్తిస్తుందంటే మీరు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు నిన్న నీ బొంద అనడానికి దేనికి చెప్పాడంటే గంగా గోదావరి నదిని కలుపుతారా కావేరి కలుపుతావు నువ్వు కలుపుతావా నీ బొంద అన్నాడు కలుపుతావా నువ్వు కావేరి నది తీసుకపోయి పెన్నా తీసుకపోయి కావేరిలో కలుపుతావా ఈ ఈ మాటలు అంటే మీరే అన్నారు నదుల అనుసంధానం 65,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉంటే 33,000 కూడా ఇంకా టిబెట్ సంగతి వస్తే అంతకంటే ఎక్కువనే ఉంటాయి కానీ అవన్నీ వాడుకుంటే మీరు వాడుకోలేకపోతున్నారు సన్నాసల ప్రభుత్వం ఢిల్లీలో ఉంది శతగాని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం తెలివిలేని ప్రభుత్వం ఈయన మాట్లాడినండి ఇవన్నీ భాషలు చాలా పరోక్ష పదాలు చాలా మాట్లాడినాడు కానీ మరి అనుసంధానం చేస్తామంటే మాత్రం నువ్వు చేస్తావురా నీ బొందా ఈ భాషనే మాట్లాడింది కదా ఇది ఎట్లా అంటే 2-4 నిన్నే ఒకటే రోజు ఒకటే మీటింగ్ లో రెండు భిన్నమైన వాదనలో రెండు భిన్నమైన మాటలు మాట్లాడు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కూర్చొని చర్చలు చేసి ఏ బేసిన్లలో గీసిన లేవాయా ఏం బేసిన్లు ఉన్నాయి మేము అప్పుడు ఎవడెత్తాం కృష్ణా బేసిన్ వాటర్ను ఇట్లా తీసుకుపోతారండి గోదావరి బేసిన్ వాటర్ కృష్ణా బేసిన్ అంటే ఏ బేసిన్లో గీసిన లేకపోయినా కృష్ణా వాటర్ను పెన్నా బేసిన్ ఇట్లా తీసుకుపోతారండి ఏ బేసిన్లో గీసిన లేవా ఎవడో మాట్లాడితే నాకేందా మీ అందరికీ నీళ్లు రావాలి రాయలసీమకు నీళ్లు రావాలండి ఎస్ దేశం అంతా నీళ్లు రావాలి వద్దని ఎవరన్నారు దానికి ఒక చిన్న ప్రయత్నం అది కూడా ఏంది నిన్న ఉపన్యాసంలో సార్ డిపిఆర్ సార్ ప్రిపేర్డ్ అని చెప్పారు అది అమలు చేస్తున్నాము అమలు అయిపోయినాయి లేదా బడ్జెట్ మేము ఇచ్చినామని చెప్పలే బడ్జెట్ శాంక్షన్ చేసినామని ఎక్కడ చెప్పలే మేము డిపిఆర్ సార్ ప్రిపేర్డ్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ అందుకోసం పార్టీ ఏలో చదివారు పార్టీ బిలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా పార్టీ ఏలో ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్థిక అంశాలను మాట్లాడుతున్నప్పుడు పార్టీ ఏలో చెప్పినటువంటి కేంద్ర మంత్రి చెప్పినటువంటి భాషల విషయం ఆ అంశాల విషయంలో కూడా నేను బొంద పెడతావా నువ్వు చేస్తావా నువ్వు ఇదే సార్ భాష మాట్లాడితే నేను అందుకోసం నదుల అనుసంధానం వద్దంటావా చెప్పు నేను నదు అనుసంధానం నేను ఒప్పుకోను ఈ తప్పు మా మా కన్సెంట్ లేకుండా గోదావరి నీళ్ళు తీసుకపోవద్దు కృష్ణా నీళ్ళు తీసుకపోవద్దు మీరు మీ ప్రొటెక్ట్ మీట్లో పడ్డారు సార్ మంత్రిగా మీకు అవకాశం ఉన్నది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నేను ఏం కాదని లేదు కానీ మీరు చూస్తావా చేస్తావా ఈ భాష ఎందుకు మాట్లాడాలని నా అభిప్రాయం నెంబర్ 2 నిన్న బడ్జెట్ విషయంలో సంబంధం ఉన్న విషయాలు అయితే నేను ఇంకా చాలా మాట్లాడుతుంటాను సంబంధం లేని విషయాలు రాజ్యాంగాన్ని మారుస్తాను అన్నాడు ఇంతకుముందే చెప్పాను రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ కూడా మీకు తెలుసు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని సవరించి ఎమర్జెన్సీ పెట్టింది రాజ్యాంగంలో 15 Article 15 నుంచి 21 ఉన్న మౌలికమైనటువంటి ప్రాథమిక హక్కులను కలరాస్తూ ఆమె అమెండ్మెంట్ తీసుకొస్తేనే దేశం ఎట్లా ఫలితాలు దేశంలో ఫలితాలు ఎట్లా వచ్చినా మీరు చూశారు ఆ రోజు చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్న తక్కువ మంది ఉన్నారు టీవీలు లేవు సెల్ ఫోన్లు లేవు వాట్సాప్ లేవు సోషల్ మీడియా లేదు లేని రోజుల్లో కూడా ఇందిరాగాంధీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏక రూపంలో ప్రజలు స్పందించారు సార్ కరపత్రాలు లేవు అన్ని బ్యాను అయినప్పటికీ కూడా పత్రికలు బ్యాను అయినప్పుడు ప్రజలు స్పందించారు కదా సార్ అంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజల చదువురాని ప్రజలు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలు సార్ భారత ప్రజలు కాబట్టి నీవు ఈ భాష దీని గురించి నేను దాంట్లో ముందర పోదలుచుకోలే నేను ఇంకా సోషల్ మీడియా గురించి మాట్లాడాను మీరు ఇంతకుముందు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఈ రోజు వరకు సార్ సోషల్ మీడియా నా ఒక్క పోస్ట్ కూడా చేయలేదు సార్ సోషల్ మీడియా నమ్మాల్సిన రోజులు పోయినాయి సార్ నేను దాన్ని కాదంటలేను అది తప్ప రైట వెరిఫై చేసుకునే పరిస్థితి వచ్చింది సార్ అయితే మీరు ఏ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు దాని ఇప్పుడు నేను ఉదాహరణకి నేను మా సోషల్ మీడియాలో మా కిషన్ రెడ్డి గారో లేకపోతే మా లక్ష్మి సంజయ్ గారో ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అరే నీకు బుద్ధి ఉన్నది గాడి కొడుక కుక్కల కొడుక అని కింద పెడుతుంటారు పోస్టులు నేను సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే అరే నీకు నీవేంద్ర దమాకున్నది అరే నీకేమైనా ఇట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు మీరు డిస్కషన్ లో పెడుతున్నారేమో నాకు డౌట్ ఆ సోషల్ మీడియాలో వస్తుంటే మరి దీనికి ఎవరు బాధ్యత సార్ దీనికి ఎవరు అరే దున్నపోతుగా అధ్యక్షుని పట్టుకుని మా అధ్యక్షుని పట్టుకుని అరే పాగాలుగా ఈ అంత పరుష పదజాలంతో ఇంతకంటే నేను చాలా తక్కువ పదజాలను ఉపయోగిస్తున్నా ఇటువంటి భాషతోటి మా నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వస్తున్న వాటి మీద మీరు ఏం చర్య తీసుకుంటున్నారు సార్ తీసుకోండి ఎస్ సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు పోస్ట్ పెట్టినా సోషల్ మీడియా ద్వారా ఎవరైనా నాయకులను ప్రజాప్రతినిధులను అధికారులను ఈవెన్ అధికారులను భారత ప్రభుత్వాలను లేకపోతే ఇంకో విషయంలో విమర్శిస్తే మీకు అది పరిశుభ్రంగా మేము కేసు కంటెంట్ మాట్లాడి మీ పద్ధతి కరెక్ట్ కాదని పెట్టడం వేరు గలీజు మాటలు ఇంకా బూతు మాటలు పెడుతుంటే మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు సార్ మీరు అంటే మీకు పెడితే యాక్షన్ ఇంకొకరు పెడితే యాక్షన్ కదా బూతు మాటలు సార్ నేను మళ్ళీ మీకు చూపిస్తేప్పుడన్నా కావాలంటే నేను కాపీ పేస్ట్ చేసి నా టెక్నాలజీ నాకు తెలియదు కాపీ పేస్ట్ చేసి మీకు చూపిస్తే ఎటువంటి బూతు భాషలు ఉంటాయో మరి ఎందుకు సార్ దాని మీద చర్య తీసుకోరు తీసుకోవద్దని మీకు ఏమైనా మేము చెప్పిన మేము రిప్రజెంటేషన్ ఇచ్చి తీసుకోవద్దని చెప్పాము బీజేపీ తరఫున ఏమైనా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాము అటువంటి ఆ చర్య తీసుకోవద్దు
రైట్. ప్రకాష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వచ్చిన బ్రేక్ తర్వాత వారు మాట్లాడతారు. టాప్ స్టార్కి తిరిగి స్వాగతం. నిన్న బడ్జెట్ సమర్పణ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ అనేక మాటలు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది రిపీట్ చేయకపోవడమే మంచిది. అయితే తెలంగాణకు చేస్తున్న అన్యాయం, జరుగుతున్న అన్యాయం, ఫండ్స్ ఇవ్వని విధానం, కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వని కారణం, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని విధానం, మరి తెలంగాణ ఇండియాలో ఉందా లేదా అన్న బాధతో మాట్లాడిన మాటలను కూడా చాలామంది అంటున్నారు. అయినా సరే బడ్జెట్ సందర్భంగా మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదని ప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలి అంటే అంబేద్కర్ను అవమానించినట్టే అని చెప్తున్న ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఒకప్పుడు రాజ్యాంగాన్ని మార్చినయే. మరి జీవన్ రెడ్డి గారు ఏమంటారో చూద్దాం. జీవన్ రెడ్డి గారు, బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు నీ బొంద అని అన్నారు. అంటే అది భావోద్వేగంతో వచ్చిన బాధ కావచ్చు, ఏమన్నా ఆవేదనతో ఒక ఆక్రోశం, ఆవేదనతో ఏదైనా మాట్లాడొచ్చా, ఏదైనా మాట్లాడొచ్చా? వినాలి 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 సామేశ్వర గారు. ఒక ఆవేదనతో ఒక ఆక్రోధనతో వెళ్ళగక్కిన విషయాలు నిన్న ఏదైతే ఉందో, దిస్ ఇస్ ద లార్జెస్ట్ ప్రెస్ మీట్ ఇన్ అవర్ కేసీఆర్ హిస్టరీ, మా సీఎం గారి హిస్టరీలో. 2 గంటల 40 నిమిషాలు బడ్జెట్లో 1 గంట 40 నిమిషాలు మాట్లాడితే బాధతో 2 గంటల 40 నిమిషాలు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడంటే దేశ బడ్జెట్ అంటే 28% ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజల యొక్క సొమ్ము కేంద్ర ప్రభుత్వం 39,45,000 కోట్ల రూపాయలు ప్రవేశపెడితే 40 కోట్లు ఉన్న జనాభా, 28% ఉన్న దళిత పేద బడుగు బలైన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో 28% ప్రజలుంటే వారి కోసం 12,000 కోట్లు ఈ దేశంలో పెట్టడం. ఓట్లప్పుడేమో జై దళిత్, బడ్జెట్ అప్పుడేమో నై దళిత్, ఓట్లాడేటప్పుడు జై జవాన్, బడ్జెట్లో నై జవాన్. ఈ పద్ధతి చూస్తూ ఉన్నారు, గడిచిన 8 సంవత్సరాలను చూస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయం నుంచి సామశ్వర గారు మీ 30 సంవత్సరాల జర్నలిజం మీకు తెలుసు, సన్నాసులు దద్దమ్మలు కొద్దిగా ఎక్కువ లెవెల్ పోయినట్టే కొత్త పిచ్చగాడని మాట మాట్లాడేది. మా ముఖ్యమంత్రి గడిచిన 7 సంవత్సరాలు మాట్లాడిన మాటలు తీయండి మీ టీవీ ఫైవ్లో, ఈ 3-4 మాటలు ఉంటాయి. ఈ 7 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాం, అన్ని విధాలుగా బీజేపీకి సపోర్ట్గానే ఉంటుంది, అన్ని చూసినారు కదా రాష్ట్రపతి ఎన్నికల్లో కావచ్చు ఇతర అంశాల్లో ఉన్నాము. అట్లాంటి సందర్భంలో చివరిగా నిన్నటి బడ్జెట్లో కూడా దళితులకు 12,000 కోట్లు పెడతాము అని అని వారంటే వారి ఇష్టం అండి. రాజ్యాంగాన్ని 105 సార్లు మార్చారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో రాజ్యాంగాన్ని 105 సార్లు మార్చారు. మార్చిన కాంగ్రెస్ దళిత వ్యతిరేక, మార్చిన కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేక, మార్చిన బీజేపీ అధికారంలో జాతీయంలో ఉన్నది వాళ్ళే మార్చిన బీజేపీ 105 సార్లు అమెండ్మెంట్ చేసుకున్నాం ఈ రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు వ్యతిరేకుల. అసలు రాజ్యాంగాన్ని Article 3 అత్యధిక సార్లు ఈ దేశంలో చిన్న రాష్ట్రాల విషయంలో గౌరవ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వార్దాల్లోనే ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి, నా శ్రమ ఫలించింది 1969 నుంచి ఇప్పటి వరకు కొట్లాడితే చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా మీరు మాట్లాడుతున్న మాటలు ఎస్ మందికి పుట్టినోని మావోడు అంటారు. మరి 12,000 రూపాయలు కేసీఆర్ గిట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇస్తే మా 6,000 అని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీలో గుబెల్స్ ప్రచారం చేస్తారు ఈ బీజేపీలు. వాట్సాప్ అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే గోబెల్స్, గోబెల్ బీజేపీ అంటేనే ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ, బడే బట్టెబాజ్ పార్టీ, బడా చూటా పార్టీ, B3 బడా చూటా పార్టీ, బక్వాస్ పార్టీ. మేము చాలాసార్లు చెప్పినాం, చెప్పి 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 7 సంవత్సరాల తర్వాత కూడా బడ్జెట్లో భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు, తెలంగాణ రాష్ట్రంలో 90% వరకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. మన నిజామాబాద్ జిల్లాలో సామేశ్వరరావు మీరు కూడా అక్కడే ఉంటారు, అంకాపూర్ నిజామాబాద్ దేశానికి ఆదర్శం, రైతాంగం అక్కడ ఉంటే 90% ప్రజలు రైతాంగం మీద ఆధారపడతారు. అట్లాంటి రైతుల కోసం అన్నం పెట్టే రైతుకు సున్నం పెడతారా బడ్జెట్లో? ఏవి మీ కేటాయింపులు? రాష్ట్రాల విషయానికి వస్తే నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏవి మీ ప్రత్యేక హోదాలు? ఏవి మీ నీటి పారుదల విషయంలో మీ యొక్క ప్రత్యేకమైన దృష్టి ఎక్కడుంది? వీటితో పాటు రాష్ట్రాలకు సాంబశివరావు గారు ఎంత బాధ అంటే మొత్తం రాష్ట్రాలకు కలిసి 1,00,000 కోట్లు పెడతారండి, మొత్తం రాష్ట్రాలకు కలిసి 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల 39,45,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే రాష్ట్రాలకు కేటాయించిన సొమ్ము 1,00,000. అన్నం పెట్టే రైతులకు సున్నం పెడతారు. ఎలక్షన్ రాగానే జై జవాన్ జై కిసాన్, ఎక్కడ కిసాన్ ఎక్కడ బా? జై జవాన్ ఎన్నికలు రాగానే మళ్ళా ఎన్నికలు రాగానే ఏజెండా పాకిస్తాన్, చైనా, సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్లో, లేకపోతే రోహింగ్యాలు, లేకపోతే సుఫారీ మన్మోహన్ సింగ్ ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడు, దేశ ప్రధాని పంజాబ్లో రైతులు అర్ధగంట ఆపితే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత దౌర్భాగ్యం అండి. సరే ఏవో ఎన్నికలు స్టడ్లీ చేస్తారు, గెలిపించారు 2 సార్లు గెలిపించారు కదా,
గెలిపిస్తే పేద బడుగు బలైన వర్గాలకు ప్రజలకు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు ఏం చేశారు మీరు 28% ఉన్న దళితులకు ఏం చేయలేరు 70% ఉన్న రైతులకు ఏం చేయలేరు మరి ఎవరి కోసం ఈ బడ్జెట్ ఎలక్షన్స్ రాగానే ప్యాకేజీలు ప్యాకప్లు ఇప్పుడు బుందేల్ఖండ్కు 49,000 కోట్లు రేపు వస్తే అలొకేషన్స్ ఉత్తరప్రదేశ్కి 1,00,000 కోట్లు ఇస్తారు ఇంకో దానికి 50,000 కోట్లు ఇస్తారు ఏమన్నా కానీ అంటే ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారంటే నేను బడ్జెట్ గురించి ఎంతైనా మాట్లాడండి, బడ్జెట్ అంకెల గురించి ఎంతైనా మాట్లాడండి, బడ్జెట్లో తెలంగాణకి నష్టపరుస్తున్న విధానం ఎంతైనా మాట్లాడండి, రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కుల కోసం మాట్లాడండి. ఒకవేళ అందరూ కూర్చుంటే రాజ్యాంగాన్ని మార్చితే తప్పేమీ కూడా కాదు. అయితే ఏది మూల సిద్ధాంతాలు అలాగే ఉంటాయి రాజ్యాంగం. దీంట్లో వాళ్ళు మాట్లాడిన సార్ మాట్లాడిన మాటలు అంటే సీఎం గారు మాట్లాడిన మాటలు కరెక్టేనా? 100కు 100% కరెక్ట్. కేసీఆర్ గారు ప్రతి వారు ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో కూడా 2001లో వచ్చినప్పుడు వారు ఒక్కరే వచ్చినారు, అగ్రెసివ్ వచ్చినారు, ప్రజలను కదిలించారు, రాష్ట్రాన్ని సకల జనాలను తీసుకొచ్చారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు జాతీయ పార్టీ కాదే, మాకున్నాయి 2 పార్లమెంట్ MPలు కదా, మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదం చెందాలంటే అత్యధిక మెజార్టీ కావాలి కదా, మరి ప్రాంతీయ పార్టీ కదా, మా పార్టీకి 2 MPలు కదా, ముఖ్యమంత్రి గారు విజయశాంతి గారు ఇద్దరే ఉండే కదా. ఆ సందర్భంలో 35 జాతీయ పార్టీని ఒప్పించి, కేంద్రం మెడలు పంపించి, కాంగ్రెస్ బీజేపీని ఒప్పించి తెలంగాణ తెచ్చిన దమ్మున్న వార్ హీరో మా కేసీఆర్. ఒకే ఒక్కడు తెలంగాణ హీరో మా కేసీఆర్. దేశంలో టాలీవుడ్లో కొంతమంది హీరోలు ఉంటారు, బాలీవుడ్లో కొంతమంది హీరోలు ఉంటారు, హాలీవుడ్లో కొంతమంది హీరోలు ఉంటారు, కొంతమంది అభిమానులు ఉంటారు, కానీ మా వార్ హీరో కేసీఆర్కు 4.5 కోట్లు. మందికి పుట్టిన బిడ్డలు దుబాకలో రఘునందన్ గారు వారు అంటారు పింఛన్లు మేమే ఇస్తున్నామంటారు, బాత్రూంలు మేమే కట్టిస్తున్నామంటారు, చెట్లను మేమే పెట్టిస్తున్నామంటారు, మరి మందికి పుట్టే మేం పెడితే పైసలు మా అంటే ముద్దాడితే ఎట్లా అండి? ఏ సందర్భంలో ముద్దాడతారు? రాజ్యాంగాన్ని 105 సార్లు మార్చారు. ఎస్ మార్స్తాం, బరాబర్ మార్స్తాం, రైతుల కోసం రాజ్యాంగాన్ని మార్స్తాం, ఈ దేశంలో మార్పు తీసుకొస్తాం, ప్రజలని కదిలిస్తాం, దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక కూటములను ఏకం చేస్తాం. దేశక నేత అవుతాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ దేశంలో ప్రధాని కావాల్సిన వ్యక్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్. దమ్ముంది ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. దేశం ఛాలెంజింగ్. అట్లా కావాలంటే ఇట్లా తిట్టాలనా? 100%. మరి బుద్ధి రాకపోతే ఏం చేయాలా? 8 సంవత్సరాలయ్యా సాంబశివరావు, మీ సాక్షిగా మీరే సాక్ష్యం కదా. ఏ రోజైనా ప్రధానమంత్రి ఒక మాట అన్నాడా? మధ్యలో ఎప్పుడు ఒకసారి అంటే మళ్ళీ మేము అన్నాం సరే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం వేట్ చేద్దాం, యుద్ధాలు ఎందుకు, మనకు రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మా బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలా, మా వృద్ధులకు వికలాంగులకు విధులు 56 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలా, రైతులకు రైతు బంధు 50,000 కోట్లు ఇవ్వాలా, 1,20,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించాలా సార్, మిషన్ భగీరథ. నీకు దమ్ముంటే బీజేపీలకు ఛాలెంజ్ చేస్తా ఉన్న టీఫై ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు ఇచ్చారు కదా, మీరు పెట్టిన 12,000 కోట్లు 28% దళిత గిరిజనులు ఉంటే వారికి సారీ సార్ ఒక్కరిసారి 12,000 కోట్లు పెడితే మేము ఈ రాష్ట్రంలో బడ్జెట్ రేపు రాబోయే బడ్జెట్ 20,000 కోట్లు దళితుల కోసం పెట్టాం. నీకు దమ్ముంటే నీ గుజరాత్ లో పెట్టు, నీ దమ్ముంటే నీ యూపీ మేనిఫెస్టోలో పెట్టు, నీ దమ్ముంటే నీ పంజాబ్ మేనిఫెస్టోలో పెట్టు, నీ 5 రాష్ట్రాల్లో నీకు దమ్ముంటే దళిత బంధు పెట్టు. అప్పుడు నీకు మేము పాలాభిషేకం చేస్తాం. నీ 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మా పెళ్లి కానీ అక్క చెల్లెలకు 1,01,000 రూపాయలు దాంట్లో పోటీవాడు. మిషన్ భగీరథ లాంటి నల్లా దెప్తి నీళ్ళు ఇచ్చే 18 రాష్ట్రాల్లో ఆర్చల్ గల్ మే గీ నీళ్ళు ఇవ్వు. గదినికి మేము మీకు వెల్కమ్ చెప్తాం. మేము ఇస్తున్న 50,000 కోట్లు 70% ఉన్న వ్యవసాయ కుటుంబాలకు వారికి ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడండి. చెప్తే రామాయణం వింటే మహాభారతం టాప్ 5 స్టోరీ సరిపోదు. 3 గంటలు పెట్టాలని నేను 6 నెలల నుంచి మీరు టీవీలోకి పిలుస్తలేరు, కాబట్టి ఇంకా గంట మాట్లాడతాం. నాకు ఇవ్వాల అవకాశం 6 నెలల నుంచి ఇక్కడ మాకు అవకాశం ఇవ్వలేదు. 50,000 కోట్లు రైతు బంధు పథకం వినాలి. ఐఎమ్ సారీ సాంబశివరావు గారు, 50,000 కోట్లు రైతు బంధు ఇచ్చాము కదా. నీకు దమ్ముంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, జై జవాన్ జై కిసాన్ అయితే 18 రాష్ట్రాల్లో ఇయ్యు. మా ముఖ్యమంత్రి ఇస్తున్న పథకాలు ఇవ్వండి, మా ముఖ్యమంత్రి ఇస్తున్న కేసీఆర్ కిట్ ఇవ్వండి, మా ముఖ్యమంత్రి ఇస్తున్న గురుకుల పాఠశాలలో 5 లక్షల మందికి ఒక్క బిడ్డకు 1,25,000 రూపాయలతో ఖర్చు పెట్టి పిల్లలకు పేదలకు సన్నబిస్తున్నారే, వాటిని ఇవ్వండి. ఈ రాష్ట్రంలో కట్టిన కాళేశ్వర ప్రాజెక్ట్ వరల్డ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, 1,20,000తో కట్టాం కదా, అది నీ ఉత్తరప్రదేశ్ లో కట్టు. 65,000 కిషక్ల నీళ్లు పోతా ఉంటాయి. ప్రకాష్ రెడ్డి గారు, నేను రిపీట్ చేయనక్కర్లేదు, విన్నాను సార్.
హీరాకుడ్ ప్రాజెక్ట్ కట్టాను సార్ మహానది మీద, అది జాతీయ ప్రాజెక్ట్ ఏం చేయాలి సార్? నా ఒక్కటే ఏంటంటే బాక్రా నంగల్ ప్రాజెక్టు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాబట్టి, బహుళత సాధక ప్రాజెక్ట్ కాబట్టి, మూడు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టాను సార్. నర్మదా ప్రాజెక్టు కూడా బహుళత సాధక, అది కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టలేదు సార్, జాతీయ ప్రాజెక్ట్ కాదు సార్. మీకు తెలుసు ఆల్మట్టి ప్రాజెక్టు బహుళ మల్టీ అదేమి కర్ణాటక ప్రభుత్వం కట్టుకుంది తప్ప కేంద్ర ప్రభుత్వం తెలియలేదు సార్. మీకు నారాయణపూర్ డ్యామ్ కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం నిధులేమి ఇవ్వలేదు సార్. మన మీకు నేను ఒక్కొక్క ప్రాజెక్ట్ దేశంలో చాలా ప్రాజెక్ట్ ఉన్నాయి సార్. మీకు మధ్యప్రదేశ్ లో చాలా 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 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి రేవా నివరు, ఇంకో రేవా నది మీద, ఇంకో నది మీద చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. ఏ ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు ఇచ్చిన ప్రాజెక్టు నాకు తెలిసి ఒక బాక్రా నంగల్, ఎందుకంటే అది రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అదేవిధంగా ఇంకో మిగతా ఢిల్లీకి సంబంధించిన కొన్ని అంశాల విషయంలో కూడా ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అది ఇందిరాగాంధీ కాలంలో ఇచ్చింది. దాంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. నీటి పంపిణీ సమస్యలు కూడా సమస్యలు ఉన్నాయి సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, మా కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ ఏంటి, మా కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ ఏంటి అనేటటువంటి అంశాన్ని లేవనెత్తినప్పుడే దేశంలో కొత్తగా లేని సాంప్రదాయాన్ని కేసీఆర్ గారు కొత్తగా చెప్పాలనుకుంటున్నారు అనేది నా ప్రశ్న. కాబట్టి అది ప్రజలు అది దానికి అర్థమైపోతే మేము చెప్పాల్సిన దగ్గర చెప్పాల్సిన ప్రజలకు మేము చెప్తాం తప్పకుండా. మీకు కూడా తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్తలేదు. దేశంలో హీరాకుడ్ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, బ్రహ్మపుత్ర నది ప్రాజెక్ట్, బ్రహ్మపుత్ర చిన్న చిన్న రివర్స్ మీద ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఇది భూటాన్ లో కడుతున్న ప్రాజెక్టులు కావచ్చు, భూటాన్ లో మనం పవర్ కోసం కడుతున్న ప్రాజెక్టులు కావచ్చు, చాలా ఉన్నాయి సార్. వాటి లోపలికి ఈవెన్ మీకు మీకు ఐడియా ఉంటుంది సార్, అది మన ఫరక్కా దాన్ని కడతప్పుడు కూడా అది బంగ్లాదేశ్, భారతదేశానికి సంబంధించిన రెండు దేశాల మధ్య సంబంధించిన అంశాల విషయంలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో దానికి చట్టాలకు, నిబంధనలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు సార్. మీకు ఐడియా ఉంటే జీలం ప్రాజెక్ట్ విషయంలో కూడా పాకిస్తాన్ కు 1951 డిసైడ్ అయిన జీలం నది పరివాహక అంటే నదుల నీళ్లు ఇవ్వాలను దానికి సంబంధించిన అంశాలు కూడా సాంప్రదాయాలు, నియమాలు కొన్ని ఉన్నాయి సార్. కాబట్టి నియమాలు, సాంప్రదాయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తానుకుంటే రాజ్యాంగం ప్రకారం కూడా కొన్ని నిర్ణయించబడతాయి సార్. ఇవన్నీ కొత్త ఘటనే కాదు, కాళేశ్వరం మొదటి ప్రాజెక్టు కాదు భారతదేశంలో సార్. నగరం సార్ కట్టుకున్నాం, శ్రీశైలం కూడా కట్టుకున్నాం సార్, మనము శ్రీరామ్ సార్ కూడా కట్టుకున్నటువంటి తెలంగాణ భారతదేశ ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు లేదా కంబైన్డ్ ప్రభుత్వాలు కట్టినటువంటి ఉన్నాయి సార్. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మాటిమాటి కాళేశ్వరంకి అనే పేరుతోటి ఊకే మాట్లాడడానికి అవసరం కూడా లేదనే నా అభిప్రాయం సార్, నెంబర్ వన్. నెంబర్ టూ, నా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి బడ్జెట్ అంశాలు మాట్లాడతారు సార్, సబ్జెక్టు ప్రజలకు కూడా తెలియాలి సార్. మీరు రైతు ఎరువుల మీద ధరలు తగ్గి ఎరువుల మీద బడ్జెట్ తగ్గించారన్నారు సార్. ఎవరు చెప్పారో నాకు తెలియదు సార్, మరి కేసీఆర్ గారికి ఎవరు రాయించారో నాకు తెలియదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎరువుల మీద 2021 బడ్జెట్ కంటే అదనంగా 30 వేల కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ ఇచ్చారు సార్. అదనపు బడ్జెట్ ఇచ్చారు ఎరువుల సబ్సిడీ. అయితే కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరిగిన నేపథ్యంలో తగ్గినటువంటి పంట అప్పుడు 60 వేల కోట్లు అదనంగా ఇచ్చి ఇప్పుడు దాన్ని 30 వేలకు తగ్గించాం, ఎందుకంటే మొత్తం కరోనా అరికట్టబడలేదు, ఇంకా కూడా కొంచెం లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి రైతులకు పాత ధరకే ఎరువులను ఇస్తూ సబ్సిడీ అంతర్జాతీయ ధరలు తగ్గినాయి కాబట్టి సబ్సిడీ కాంపోనెంట్ తగ్గించారు సార్. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఎరువుల ధరలు తగ్గినాయి, ధరలు తగ్గినా ఎరువులకు సబ్సిడీ తగ్గించారని ఆరోపణ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కూడా అంతే సార్, తగ్గించారని చెప్పారు. నేను గతంలో 13, 14, 30, 20 వేల కోట్ల నుంచి ఈ రోజున 90, 70 వేల కోట్లకు 79 వేల కోట్లు పోయింది. లాస్ట్ టైం 21-22 బడ్జెట్ కంటే కూడా ఎక్కువనే సార్. అయితే వలస కార్మికుల కోసం సార్, ప్లీజ్ 28% ఉన్నటువంటి 40 కోట్ల జనాభా కలిగినటువంటి దళిత గిరిజనుల గురించి చెప్తున్నారు కదా, చెప్తాను సార్ నేను ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన అంశాల విషయంలోనే మాట్లాడుతున్నాను, నేను డివేట్ కావట్లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా కరోనా సందర్భంగా
వలస కార్మికుల కోసం అదనంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేటాయించిన 40,000 కోట్ల రూపాయలు ఈసారి పెట్టకుండా రెగ్యులర్ గా పాతది కరోనా పూర్తిగా అంతం కాకపోయినా కరోనా అరికట్టబడ్డది కాబట్టి వలస కార్మికులకు ఇచ్చినటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని తగ్గించి గతం కంటే కూడా పెంచినటువంటి ఉన్నాయి సార్ నేషనల్ హైవేస్ కు పెంచారు రైల్వేస్ కు పెంచారు ఆహార భద్రత కోసం తగ్గించారని ముఖ్యమంత్రి ఆరోపణ చేశారు సార్ ఆహార భద్రత కోసం కూడా గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇచ్చిన 2,60,000 కోట్ల రూపాయలు పక్కన పెడితే గతం కంటే కూడా 15,000 కోట్ల రూపాయలు ఆహార భద్రత చట్టం కింద ప్రజలకు ఇచ్చేటువంటి ఫ్రీ బియ్యాన్ని ఫ్రీ గోధుమల కోసమని 15,000 కోట్ల రూపాయలు పెంచారు ఎందుకంటే ఎంఎస్పీకి అనుగుణంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి కాబట్టి ఎందుకంటే ప్రజలకు రేషన్ కార్డులవే ఉంటాయి మనం ఇవ్వాల్సిన బీమా ఉంటాయి కాబట్టి ఆ విధంగా పెంచుకుంటూ పోయారు సార్ తగ్గించినటువంటి బడ్జెట్ ఏది లేదంటే ఇంక్లూడింగ్ మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ ప్రకాష్ రెడ్డి గారు బడ్జెట్ కాకుండా ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడింది ఇక్కడ ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాలు చేస్తున్నారా నేను సూటి ప్రశ్న సార్ నా ప్యాంటు కేసీఆర్ కు సరిపోద్దా లేదా జీవన్ రెడ్డి సరిపోద్దా జీవన్ రెడ్డి ప్యాంట్ నాకు సరిపోద్దా మీరు చెప్పండి నో నో ఫిట్టింగ్ విల్ బి ఈక్వల్ టు ఎవ్రీబడి సార్ ఇది వరల్డ్ బ్యాంక్ లో చాలా సార్లు చెప్పినటువంటి సామెతలే భారత ప్రభుత్వం కూడా చెప్తారు గుజరాత్ రాష్ట్రానికి ఏం కావాలి జీవన్ రెడ్డి గారు ప్లీజ్ మీరు అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం చెప్పినాక చెప్తాను సార్ నేను కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తాను కళ్యాణ్ లక్ష్మి ఇస్తాను లేకపోతే వాటి ఇంకో భారీ 4-5 ప్రామిసులు చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు కదా ఇవన్నీ కూడా మేము ఇస్తాం భారతదేశంలో మొత్తం ఇస్తాం మా కోట్లు ఏంటని కేసీఆర్ గారిని కశ్మీర్ నుంచి అండమాన్ దాకా తిరగమండి సార్ అందుకని అండమాన్ లో కూడా ఒక ఎంపీ ఉంది లక్షద్వీప్ లో కూడా ఎంపీ ఉంది తిరగమని చెప్పారు సార్ వద్దని ఎవరు అన్నారా మేము అన్నామా మేము అన్నామా ఏమన్నా మేము వాగ్దానం చేశారు జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన సమాధానం నేనేం మాట్లాడలేదు నేను సమాధానం చెప్తున్నప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి నేనేమంటుంటే సంబశ్వరరావు గారు చాలా స్పష్టంగా మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీరు దేశ రాజకీయాలు పోవాలనుకుంటే అది మీ ఇష్టము దళిత బంధు ఇస్తాం కళ్యాణ్ లక్ష్మి ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం మేము అన్ని ఇస్తామని చెప్పి మీరు రైతు బంధు కూడా ఇస్తామని చెప్పి మీరు చెప్పి ఎన్నికలకు పొంది 2023 పెద్ద దూరం ఏం లేదు 24 ఎన్నికలకు పొంది దేశ రాజకీయాల్లో ప్రజలు ఆమోదిస్తే మీరు ప్రధానమంత్రి అవుతారు కదా వద్దని ఎవరు అన్నారు మేము అన్నామా ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఏ వాగ్దానాలు చేశాయో ఆ వాగ్దానాలు నిలబెట్టుకున్నటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వంగా ఇప్పుడు 303 సీట్లు గెలిచినట్టు బీజేపీ ప్రభుత్వంగా 2014లో కానీ 2019లో కానీ మా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకునే ప్రయత్నం మళ్ళీ నేను చాలా స్పష్టంగా అన్ని నిలుపుకున్నారంటే నేను ఇప్పుడు దాని లోపలికి పోలేని చర్చలకు అరే లెట్ మీ కంప్లీట్ నిలుపుకునే ప్రయత్నము ఆ కష్టం మీ కష్టం ఆ ప్రయత్నము ఆ ఎఫర్ట్స్ సార్ ఆ కష్టం సార్ జీవన్ రెడ్డి గారు ఒక నిమిషం సార్ జీవన్ మీ టైంలో మీ టైంలో మీరు ఎమ్మెల్యేగా రెండోసారి సీనియర్ నాయక్ నేను చెప్పాను మాట్లాడి సార్ నేను మాట్లాడని ఎక్కడ నేర్చుకున్నారు ఏమొస్తుంది ఒక నిమిషం సేమ్ జిల్లా మనది ఆగండి ఇప్పుడు నేను వారికి మాట్లాడే అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తా డెఫినెట్ గా ఇస్తా ఎక్కువ చూస్తున్నాం మిమ్మల్ని మళ్ళీ మీకు ఇస్తా ఉండండి వచ్చిన బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం వెల్కమ్ బ్యాక్ జీవన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అయ్యారు కేసీఆర్ గారు కూడా 89 తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత అధ్యక్షులుగా ఉండి మొత్తం అంటే జిల్లా మొత్తాన్ని కూడా కార్యకర్తలతో మమేకమై 94లో అన్ని సీట్లకు రావడానికి కారకులు అల్లయ్యారు సంయోనం చాలా ఇంపార్టెంట్ ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చిన టైం ప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వనివ్వండి మీ టైంలో మీరు మాట్లాడండి మీరు ఎదుగుతున్న నాయకులు ఎదగాలని కోరుకుంటున్న మేమంతా కూడా ఫైర్ బ్రాండ్ కానీ డైనమిక్ కానీ తప్పనిసరి కానీ ఇతరులను మాట్లాడుతున్నప్పుడు మాత్రం మీరు మాట్లాడద్దు అసెంబ్లీలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు టీవీ ఫైల్ కూడా అలా చేస్తా అంటే ఎట్లా ఇది ఒకటి ఐఎమ్ రిక్వెస్ట్ శ్యామేశ్వర్ గారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే శ్యామేశ్వర్ గారు మీరు కూడా ఎప్పుడైనా భోజనం పెడితే అన్నదాత సుఖీభవం అంటారు
అట్లాంటిది దేశానికి అన్నం పెట్టే ప్రధానమంత్రి గారికి అన్నం పెట్టే రాష్ట్ర ముఖ్యమంత్రులకు అన్నం పెట్టవట్టే మా ప్రకాష్ రెడ్డి గారికి అన్నం పెట్టే మన పిసిఆర్ మీకు సామశివరకు అన్నం పెట్టే రైతుల కడుపులో మట్టిలు కొడితేట్లా సార్ వాళ్ళ మోచేతులకు బెల్లం పెడితేట్లా సార్ రైతుల కోసం చేసింది ఏందంటే నేను చెప్పు ఒక చిన్న రాష్ట్రం ఒక చిన్న రాష్ట్రం దేశపటంలో మా రాష్ట్ర జాగ్యంత మన రాష్ట్రం ఇంత చిన్న రాష్ట్రం బుచ్చి రాష్ట్రం ఇంత రాష్ట్రం 4.5 కోట్ల ప్రజలు 143 కోట్ల 4.5 కోట్ల అంటే 10% కూడా కాదు సామశివర్ అట్లాంటి రాష్ట్రంలో రైతుల కోసం 3.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం 120,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం 50,000 కోట్లు దళిత బంధు ఇచ్చాం 41,000 దానికి దానికి నిన్న దానికి నిన్న బడ్జెట్ సందర్భంగా ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి మీరు దళిత బంధు ఇచ్చారు రైతులను ఆదుకున్నారు రైతు బంధు ఇచ్చారు నేను కాదంట్లా సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు తెలంగాణ స్టేట్ లో కని విరగన్ స్థితిలో చేశారు నేను కూడా ఐ యామ్ యాక్సెప్టింగ్ ఇట్ బట్ నిన్న బడ్జెట్ సందర్భానికి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలకి అలా మాట్లాడడానికి సంబంధం ఏంటి దాదాపు 21 సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రి గారితో నేను ఉండబట్టి ఆ నాటి ఉద్యమ సమయంలో ఈనాడు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వారు ఎంబడి ఉంటారు అన్న వారు చూస్తూ ఉంటే వారు ఎక్కడ బాధ అయిందంటే 40 కోట్ల దళిత గిరిజనులు ఉన్న ఈ దేశంలో 28% జనాభా ఉన్న ఈ దేశంలో 28% ఉన్నటువంటి దళిత గిరిజనులకు 12,000 కోట్లు పెట్టిర్రు చిన్న రాష్ట్రం 40 లక్షల జనాభా ఉన్న దగ్గర ఇక్కడ మేము ఈ రాష్ట్రంలో 20,000 కోట్లు పెడుతున్నాం వచ్చే బడ్జెట్లో మొదలే ప్రకటించినాం దళిత బంధుకు మీరు కేసు వేసినా ఎలక్షన్లో ఆగినా మళ్ళీ ఇప్పుడు 4వ తారీఖుకి 100 మంది ఇస్తున్నాం మీ బడ్జెట్ మీ ఇష్టం చేసుకోండి సార్ తెలంగాణ బడ్జెట్ మీ ఇష్టం నేను అదే అంటున్నాను సామశివ గారు మా కన్సర్న్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పినారు 50% రిజర్వేషన్ వారు దాటలేవు కదా ఇక్కడ ఈ రాష్ట్రంలో వైన్సుల్లో రిజర్వేషన్లు మెడికల్ షాపులకు రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి పిఎస్ఆర్ చైర్మన్ రిజర్వేషన్ దళితుల కోసం అదనంగా పెట్టిన ముఖ్యమంత్రి ఆ 50% కాక మేమేమంటామంటే మీకెందుకు కన్సర్న్ లేదు రైతుల మీద 50,000 కోట్ల దళిత బంధు ఎందుకు ఇయ్యరు 41,000 కోట్ల ఉచిత క్వాలిటీ కరెంట్ ఎందుకు ఇయ్యరు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు 65,000 కిషకుల నీళ్లను తీసుకొచ్చి దేశంలోని అన్ని రాష్ట్రాలకు మొత్తం యావత్ దేశంలో పండించే విధంగా ఎందుకు తీసుకురారు పంజాబ్ రాష్ట్రంతో ఈ రాష్ట్రం ఎందుకు పోటీ పడే విధంగా ఉంది ఇలా ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రాలు ఒక్కటన్నా ఉందా గుజరాత్లో కూడా కరెంటు లేదు 24 గంటలు ఉచితంగా కరెంటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కలు మేము ఇన్ని ఇస్తూ ఉన్నాం 7 సంవత్సరాల నుంచి మేమున్నాం ఒక చిన్న రాష్ట్రంలో ఇన్ని వనరులు ముఖ్యమంత్రి క్రియేట్ చేస్తూ ఉంటే దేశంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక వనరులు కలిగిన భారతదేశం దాన్ని ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు మన దేశ ఆర్థిక వ్యవస్థలో డబ్బులు ఎందుకు పెంచలేకపోతూ ఉన్నారు జీడిపి గ్రోత్ ఎందుకు పెరగలేకపోతుంది ప్రపంచ దేశాలతో పోటీ ఎందుకు పెట్టుకోలేకపోతూ ఉన్నారు అటు రైతులను కాదంటారు ఇటు మత చిచ్చు లేపుతూ మైనార్టీలను కాదంటారు మైనార్టీలు అయితే వాళ్ళ దృష్టిలో లెక్కనే లేదు మాట్లాడితే మతం కులం పాకిస్తాన్ చైనా జమ్మూ కాశ్మీర్ హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్స్ ఈడ ఎన్నికలు ఉంటే భయంసలు ఉంటే మత చిచ్చులు ఇంకోటి ఇంకో మాట ఈ మాటలు తప్ప ఇంకో మాటలు వాళ్ళ దగ్గర లేవు వారి ఎజెండానే లేదు బీజేపీ యొక్క ఎజెండానే ఇది కాబట్టి మేము మీ ఎజెండా మార్చుకోండి మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం మాట్లాడుతూనే ఉన్నాం కదా కంటిన్యూగా చూసినాం దేనికైనా ఓపిక కావాలి నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఆకు మీద ముళ్ళు పడ్డా ముళ్ళు మీద ఆకు పడ్డా మాకే ప్రాబ్లం చిన్న రాష్ట్రం నిధులు రాకపోతే బాధ 24,000 కోట్లు నీతి ఆయోగ్ ద్వారా రావచ్చు నీతి ఆయోగ్ సూచించిన 24,000 కోట్లు ఇవ్వకపోవడం బాధాకరం దురదృష్టకరం దౌర్భాగ్యం ఈ దేశ ప్రధాని ఈ దేశ బడ్జెట్లో పెట్టకపోవడం మాకు రావాల్సిన నిధులు 17,000 కోట్లు ఇవ్వకపోవడం రైల్వే కోల్స్ ఫ్యాక్టరీ రాకపోవడం బయ్యారం లేకపోవడం ఇక్కడ ఉన్న సింగరేణి గనులను అమ్మడం లాభాల్లో ఉన్న ఎల్ఐసి ప్రపంచంలో నంబర్ 3-4 ప్లేస్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అమ్మడం బీజేపీ అంటేనే ఒక సెల్లర్స్ పార్టీగా మారిపోయింది రైల్వేని అమ్మడం బిఎస్ఎన్ఎల్ అమ్మకం పెట్టడం 5 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్థలను అమ్మేస్తామని నిర్మల సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా చెప్పడం ఇంతకంటే దౌర్భాగ్యం దురదృష్టం ఉంటుందా అమ్మడానికి వచ్చిందా బీజేపీ పార్టీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని దేశాన్ని తాకట్టు పెట్టమనా ఎల్ఐసిని అమ్మేయమనా రైల్వేస్ని అమ్మేయమనా బిఎస్ఎన్ఎల్ నమ్మేయమనా రై సింగరేణిలో బుగ్గని లాభాల్లో ఉన్న సంస్థ ఏకైక సంస్థ ఎల్ఐసి సింగరేణి బ్లాక్లను టెండర్లు వేయడం ఎందుకు ఈ దౌర్భాగ్యం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల్లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 16 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఉంటాయా ఇప్పటికే 16 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఎంటీలు కనబడుతున్నాయి దాని కర్త కర్మక్రియ మోడీ గారు కాదా ఈ 7 సంవత్సరాల్లో ఎన్ని పోస్టులు ఫిలప్ చేశాం మేము 1,32,800 పోస్టులు మేము ఫిలప్ చేశామంటే పదే పదే నిరుద్యోగం రెచ్చగొడతాం ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి 317 జీవోని తీసుకొచ్చి జోనల్ వ్యవస్థను క్రియేట్ చేసి
ఉద్యోగాలు క్రియేట్ చేసి మేము నోటిఫికేషన్ ఇస్తామయ్యా 50,000 కంటే దాంట్లో అడ్డుకుంటారు. మేము ఏది ఎస్ అంటే వారు నో అంటారు. కాళేశ్వరం కడితే కోట్ల కేసులు, మిషన్ బగిరద అంటే పైప్ లైన్ లేకుండా 310 317 నిరుద్యోగులు రెచ్చగొట్టడం. మీరు అన్నారు కాలేదని వాపసు రావుగా అన్నారు. ఎన్ని కోట్లు తీసుకొచ్చారు నల్లధనం? 15,00,000 కోట్ల బ్యాంకులను దోపిడీ చేసినటువంటి వైట్ కాలర్ క్రైమ్స్ కిల్లర్స్ను దేశంలో సరిహద్దు ప్రాంతాల దగ్గరుండి ఫ్లైట్లలో ఎక్కిస్తా ఉన్నారు బీజేపీ నాయకులు. మాకెంత ఆవేదన ఉందండి? ఇలా ఇండోనేషియా లాంటి దేశాల్లో మీరు మొత్తం 19 ప్రశ్నలు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఆయన ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఆయన ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను మళ్ళీ మాట్లాడదు కానీ ఆయన ఆన్సర్ ఇచ్చినాక మళ్ళీ మాట్లాడదు కానీ. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడలేదు. అందుకోసమే పంజాబ్ లో రైతులు పదవి నంపి ఆపారు, ఉత్తరప్రదేశ్ లో మిర్చి రైతులు ఆపారు, పంజాబ్ లో వరి రైతులు ఆపారు, ఆర్మూర్ లో ఎంపీ అరవింద్ ను పసుపు రైతులు ఆపారు. దేశమంతా ఆపుతారు, దేశాన్ని అంతా కదిలిస్తాం. ముఖ్యమంత్రి గారు ఒక పిలుపుతో కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలన్నీ కదిలిపోతాయి, దేశ ప్రజలు వెళ్తారు. నీ గల్లీ గల్లీ బీజేపీ నాయకులు ఢిల్లీలో జీరో. మీకు దమ్ముంటే నిధులు తీసుకురండి, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి వాపస్ వండి, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు ఈ దేశ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అంటారు. బీజేపీ నాయకులు ఆయన టూరిస్ట్ మినిస్టర్, టూరిజం మినిస్టర్ కాదు కిషన్ రెడ్డి గారు, ఈజ్ టూరిస్ట్ మినిస్టర్. వస్తుండు పోతుండు మీరు మధ్యలో మాత్రం మాట్లాడద్దు. ఎస్ జీవన్ రెడ్డి గారు మధ్యలో మాట్లాడరు, పీసీఆర్ టేక్ కేర్. రైట్ ప్రకాష్ రెడ్డి గారు సార్, ఇప్పుడు చివరి మాట నుంచి మొదలు వెనుకకు పోతాను సార్. యా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు సార్, ఎవరిని సార్? ఎంపీలనా సార్? ఎస్ మాట్లాడండి, ఎవరు మీరు రాసుకొని మళ్ళీ మాట్లాడతారు ప్లీజ్. మధ్యలో రావద్దు. మీరు అన్నారు ఉరికి చిరికిచ్చి కొడతారు అన్నారు కదా, అంటే ఈ తెలంగాణ బిడ్డలను తెలంగాణ గడ్డం మీద ఉరికి చిరిచి కొడతారు. మళ్ళీ చట్టం ఏం లేదా సార్? అంటే భారత తెలంగాణలో శాంతి భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? అయ్యే అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉరికి చిరికిచ్చి కొట్టడమే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనా? ఎయిర్పోర్ట్ నుంచి ఉరికి చిరికిచ్చి కొడతారా? అందుకోసం చెప్తున్నాం సార్, రాష్ట్రంలో శాంతి భద్రతలను పూర్తిగా క్షీణింపజేసి పార్లమెంటు సభ్యుల మీద శాసనసభ అంటే ప్రతిపక్ష శాసనసభ్యులకు ఉండనే ఉంటుంది, తెలంగాణలో ప్రతిపక్ష ఎంపీలు ఉండనే ఉంటుందా? అంటే ప్రజలు ఎన్నుకున్నారు సార్, కరీంనగర్ లో సంజయ్ ప్రజలు ఎన్నుకున్నారు, నిజామాబాద్ లో. అచ్చా తప్పు జరిగితే ఎస్, ఒకవేళ మేము ఇచ్చిన సంజయ్ గారు ఇచ్చిన వాగ్దానాలు, కిషన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు, అరవింద్ గారు ఇచ్చిన వాగ్దానాలు, పసుపు బోర్డు విషయమో మీ విషయమో ఒకవేళ ప్రజలు మేము కనుక మీట్లో పడ్డారు సార్, ఇప్పుడు ఎంత అన్యాయం అంటే పాస్ పేపర్ మీ సాక్షిగా నిజామాబాద్ ఎంపీ రాసి బాగండి సార్, మీరు ఇంట్లో పడ్డారంటే మాట్లాడుతున్నా పీసీ నా మాట మొత్తం వినండి. చెప్పండి 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 ప్లీజ్. మే మా అరవింద్ గనక దాన్ని చేయకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు ఊడగొట్టమనండి ప్రజల్ని. వద్దని మేము అన్నామా? అన్నారు ఎవరైనా? వద్దని ప్రజలు కూడగొడుతుంటే ఎందుకు కూడగొడుతున్నారు? మేము గురికిచ్చి ఉరికిచ్చి కొట్టాం అన్నారు ఎవరైనా? కాదు సార్, ప్రజాస్వామ్య వేదికలో ప్రజలు ఇచ్చిన వాగ్దానం నిలుపుకోకపోతే ప్రజలు కూడగొడతారు. అది ఎవరు ఏ ఎమ్మెల్యేనైనా కొడతారు, ఏ ఎంపీనైనా కూడా కొడతారు, ఏ ప్రభుత్వాన్ని దింపుతారు. గతంలో దింపిన ప్రభుత్వాలు ఉన్నాయి, వాజ్పేయి గారు ఓడిపోయారు, మన్మోహన్ సింగ్ గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, అందరూ ఓడిపోయినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, గెలిచారు. ఓటమి గెలుపుల గురించి కాదు, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం. ప్రకాష్ రెడ్డి గారు నేను ఏదైనా ఒక్క నిమిషం సార్, ప్రకాష్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించమని చెప్పారు కదా. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నిన్న ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారో దాని మీద ప్రజలకి వివరణ ఇవ్వడానికి ఇద్దరిని పిలిచాను తప్ప మళ్ళీ వేరే విధంగా కాదు. మన సంస్కృతి అది కాదు, మన సంప్రదాయం అది కాదు. ముఖ్యమంత్రి గారిని సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా అలా మాట్లాడటం కూడా మనం మీరు అన్నట్టు ఖండించాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా సోషల్ మీడియా యాక్షన్ కూడా తీసుకోవాలి. అది కూడా తప్పే, అది కూడా తప్పే సార్, తప్పే 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 మాట్లాడతా ఉన్నారు. రైట్ రైట్ ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ మనం ఎప్పుడైనా కూర్చుందాం సార్. యా ప్లీజ్ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం సంస్కృతి 5 సెకండ్స్ 5 సెకండ్స్ 2020 లో
కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవినీతి లేని ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నడిపిస్తున్నారంటే ఊర్కోను అని 2020లో మాట్లాడాడు. మీకు దాని వాట్సాప్ లో పెడతాను సార్, నా దగ్గర రికార్డ్ ఉంది, దాని వీడియో కాపీ ఉంది, మీకు పెడతాను సార్, అది జీవన్ రెడ్డి గారు చూపెట్టండి. మరి కేసీఆర్ గారి మొహం ప్రకాష్ రెడ్డి గారు మారిందా? తప్పకుండా తప్పకుండా సార్. తెలంగాణ గురించి మళ్ళీ మనం మాట్లాడుతాం సార్. థాంక్యూ చర్చలో పాల్గొనందుకు. అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. జిల్లా మీకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేయాలని, మరిన్ని మొత్తం సీట్లు ఇంకొకలాగా గెలిపించాలని, మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలని, మంచి భవిష్యత్ రావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే చెప్పాను ఇందాక, ఇంకొకసారి రిపీట్ చేస్తాను, గౌరవనీయ కేసీఆర్ గారు కూడా మెదక్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీని అహర్నిశలు కృషి చేసి పైకి తీసుకొచ్చారు. అదే తోలో మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాం సార్. అలాగే ప్రకాష్ రెడ్డి గారికి మీకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.